మాకు ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. మూవీ కూడా అంతే ఎనర్జెటిక్ గా చాలా బాగుంది. మీ బాబు స్క్రీన్ మీద చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది నాన్నగారితో అయ్యేసరికి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. నాన్నగారు కూడా పిల్లలతో చాలా బాగా బాగుండేవారు చూసినప్పుడు కూడా. అందుకు కూడా మా బాబు ఇంకా బాగా చేయగలిగాడు. చాలా బాగా బాబు అంటే సలార్ అవుతుంది. పిడి ఉంది ఏంటి సినిమా అయితే చాలా బాగుంది. కామెడీ అయితే అంటే కొంచెం పెద్ద సినిమా బట్ ఎప్పుడు ల్యాగ్ అనిపించింది. సినిమా ప్రోటీన్ కాదండి ఫ్రెష్ టాపిక్ కూడా చాలా డిఫరెంట్ గా తీసాడు. అలా అంటే రియల్ గా అయితే జరగదు ఇది బట్ డిఫరెంట్ అంటే లాస్ట్ స్టోరీ కూడా ఉంటది. అంటే ఒక కాన్సెప్ట్ కూడా నాని యాక్టింగ్ చాలా లాస్ట్ లో చించేసాడు. చాలా బాగున్నాయండి. ఏంటండి ఫైట్స్ అస్సలు లేవండి సినిమాలో. అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీతో చూసే పిక్చర్ ఇది. అబ్బా చాలా బాగా చేశాడండి. అబ్బాయి కూడా చాలా బాగా యాక్టింగ్ చేసేవాడు. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అవుతుందండి. అందులో డౌటే లేదు. క్యాస్ట్ పరంగా అనేది ఏం లేదండి. ఇందులో అందరు కలిసికట్టుగా ఉండాలని మీనింగ్ సూపర్ ఉందండి. అసలు అవునండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చూసే వాళ్ళందరూ కూడా బాగా మెచ్చుకునే పిక్చర్ అండి ఇది. ప్రతి వాళ్ళు చూస్తారు ఈ సినిమా. చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా బాగుందనే చెప్తారండి. అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. అందులో డౌటే లేదండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. రేప్ సీన్స్ కింద అసలు ఏమీ లేవండి. పిచ్చి డైలాగ్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అసలు ఇందులో ఏమీ లేవు. సినిమా మొత్తం ఓవరాల్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. చాలా బాగుంది అన్న. ఫన్ రైడ్ మంచిగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. నజరియా మస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్కి అయితే చాలా ఎమోషనల్ అయిపోతారు. ఫన్ రైడ్ అన్న మస్తుంది సినిమా. ఫ్యామిలీతో చూడొచ్చు ఫ్రెండ్స్తో చూడొచ్చు అందరితో. బేసిక్ డీసెంట్ సినిమా చాలా బాగుంది. ఛాలెంజ్ చేయొచ్చు అన్న. ల్యాగ్ ఏం లేదన్న. చాలా నీట్గా స్మూత్గా వెళ్ళిపోయింది. చాలా బాగుంది. ఒక 8.59 ఇయర్స్ అన్న ఈజీగా. అదే బాగున్నాయి అన్న సాంగ్స్ అన్నీ బాగున్నాయి. స్లో మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కెమెరా బాగా దిగు అంతే. అంటే ఏంటంటే స్టోరీ బేస్ మూవీ అన్న. నిజంగా చెప్తున్నా రైటింగ్స్ మాత్రం చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఆఫ్టర్ మనకు జెర్సీ మూవీ చూసిన తర్వాత నాని దగ్గర నుంచి అలాంటి మూవీ వచ్చింది అనిపిస్తుంది నాకైతే. అంటే స్టోరీ బేస్ మూవీ అన్న. హీరోయిన్ కానీ హీరో కానీ అనుపమ పరమేశ్వరన్ కానీ ఎవరైన వన్ సూపర్ హిట్ అన్న. అంటే కొంచెం ల్యాగ్ ఉంది. కొంచెం ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉందన్న. బట్ మనం స్టోరీ కనెక్ట్ అయ్యే మూవీలు మనం తక్కువ దొరుకుతాయి అన్న. ఈ మూవీ స్టోరీ కనెక్ట్ అవుతాం. నాని వే కానీ నేను నాని చూసిన రేపు ఒక మనం ఎన్టీఆర్ చూసిన అనిపించింది. యాక్టింగ్లో చాలా ఇంప్రూవ్ అయిన గెటప్ 3 ఆర్ 4 గెటప్స్ ఉంటాయి. నాని చాలా బాగా చేసిన అట్లలో అంటే